మా ఊరవ్వ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడికి, అలానే ప్రతిపక్ష నేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పాదయాత్రలో చేసినటువంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి రావాలని ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. ఇక 250వ రోజు నమ్ముకున్న జనం కోసం ఎందాకైనా పోరాడే తత్వం నాన్నగారు నాకిచ్చిన వరం. 2/9/2018 ఆదివారం, కొత్తపేట శివారు, విశాఖపట్నం జిల్లా. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న జనం కోసం ఎందాకైనా పోరాడే తత్వం నాన్నగారు నాకు ఇచ్చిన వరం. ప్రజల పక్షాన నిలబడమే ఆయన నేర్పిన రాజకీయం. ఆఖరి శ్వాస విడిచేంతవరకు నిరంతరము ప్రజలతోనే మమేకమైన ఆయన జీవితమే నాకు స్ఫూర్తిదాయకం. నాకు నడక నడప నేర్పి నన్నింతవాణ్ణి చేసిన నాన్నకు ప్రేమతో నివాళులర్పిస్తున్నాను. ఎన్ని జన్మలెత్తినా ఆ మహానీయుడికి కొడుకుగా పుట్టాలని ఆ భగవంతుని ప్రార్థించి పాదయాత్ర ప్రారంభించాను. ఈరోజు గ్రామ గ్రామాన దారి పొడవునా ప్రజలు నాన్నగారికి నివాళులర్పిస్తూనే ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన సాయం అందించడం గడప ఆయన ప్రేమను పొందని గుండె లేదని జనంలోంచి వినిపిస్తున్న మాట. ఈరోజు పాదయాత్ర మార్గానికి ఒక ప్రత్యేకత ఉంది. నాన్నగారి పాదయాత్ర బాటలోనే నేను నడిచాను. ఇదే దారిలో సోదరి షర్మిల యాత్ర సాగింది. లక్కవరం గ్రామానికి ప్రత్యేక అనుబంధం ఉంది. పాదయాత్రలో నాన్నగారు అక్కడే బస చేశారు. ఆ గ్రామస్తులు ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇంటి పెద్దకు మాట్లాడినట్లే ఉండేదయ్యా, ఆయన పోయినప్పుడు సొంత మనిషి పోయినట్టే ఏడ్చాం. పార్టీలకు అతీతంగా ఊరంతా పొయ్యి మీద కుండ పెట్టలేదను అంటూ కంట తడిపెట్టారు. ఆయన బస చేసిన ప్రాంతంలో శృతిగా విగ్రహం పెట్టారు. సాయానికి పార్టీలు అడ్డు కాకూడదు, అర్హత ఉంటే చాలు అన్న నాన్నగారి సిద్ధాంతమే కోట్లాది మంది ప్రజలు ఆయన్ని ప్రేమించేలా చేసింది. ఈరోజు చాలామంది నాన్నగారి హయాంలో పొందిన సాయాన్ని, నేటి పాలనలో పడుతున్న కష్టాన్ని చెప్పుకొచ్చారు. రెండు కళ్ళు లేని దివ్యాంగులైన దుర్గాప్రసాదం తీసుకొచ్చారు. వాళ్ళ తాత వలుచి దేముడు సత్యారావు నాన్నగారి హయాంలో ఆ ఉమ్మడి కుటుంబానికి 4 లక్షల రుణమాఫీ జరిగిందట. ఆ కుటుంబంలో ఎవరికి విఆర్ఓగా ఉద్యోగం వచ్చిందట. ఆ దివ్యాంగుడికి పింఛను అప్పుడే కానీ టీడీపీ వచ్చాక నిష్కారణంగా పింఛను ఆపేశారట. 3.5 ఏళ్ళు పోరాడి కోర్టుకెళ్ళి మరీ పింఛను సాధించుకున్నారా తాత మనవళ్ళు, చాలా బాధనిపించింది. కోర్టుకెళ్ళి పింఛను అయితే తెచ్చుకున్నారు, మరి ఆ కారణంగా 3.5 ఏళ్ళు పింఛను కోల్పోయినందుకు నష్టపరే ఉండదా? ఇన్నేళ్ళు వారి యాతనకు కారకులైన పాలకులకు శిక్షే లేదా? జగన్నాథపురానికి చెందిన నాగమణి అనే చెల్లెమ్మ కనిపించింది. పేద కుటుంబంలో పుట్టిన, చదువులో బాగా రాణించేది, వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇంటిని పోషించే ఆమె తండ్రికి ప్రమాదంలో కాలు విరిగింది. ఫీజులు కట్టలేక చదువు ఆగిపోతుందేమోనని భయపడిందట. ఆ సమయంలో నాన్నగారి ఫీజు రియంబర్స్మెంట్ కొండంత అందుకుంది. ఇంజనీరింగ్ పూర్తి చేశాక నాన్నగారి చలవతో వచ్చిన బ్రాండెక్స్ కంపెనీలోనే పనిచేస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటుంది. నాన్నగారి హయాంలో వాళ్ళ నాన్నకు పింఛను, ఇంద్రమ్మ ఇల్లు వచ్చాయి, రుణమాఫీ జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛను తీసేశారు. ఎందుకంత వివక్ష? పేద ప్రజలపైన వీరికి కక్ష. పింఛను తీసేయగలరేమో కానీ గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానాన్ని చెరిపేయగలరా? ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న. ఎంతకాలం బతికిదామన్నది కాదు ముఖ్యం, ఎలా బతికామన్నది, ఎంతకాలం పరిపాలించడం అన్నది కాదు ముఖ్యం. ఎంతమంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నది అనుక్షణము కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లతో అధికారంలోకి రావాలన్న యావే తప్ప మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క క్షణమైనా నిజాయితీగా ప్రజల కోసం ఆలోచించారా? సరే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్ని సమస్యలను అసెంబ్లీలో చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు మొండి వైఖరితోటి వెళ్తున్నారు తప్ప మీరు అసెంబ్లీకి వెళ్ళడం లేదు. మీరు మీ అంతకు మీరు ఒక డిక్టేటర్ లాగా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పోకుండా చేస్తున్నారు. ఇవన్నీ విషయాలు ఎవరు మాట్లాడతారు అసెంబ్లీలో? ఇప్పుడు 3 ఏళ్ళు కోర్టుకెళ్ళారు. మీలాంటి రాజకీయ పార్టీలు అడిగితే అసెంబ్లీలో పింఛను ఇస్తారు కదా, మీరు అడగలేదు, అందుకోసం వాళ్ళు కోర్టుకెళ్ళారు. అది కోర్టు పోయినందుకు మీరు చెప్తున్నారు కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అక్కడ లోకల్గా మీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకు కలెక్టర్ కానీ ఆర్డీఓకి కానీ ఎంఆర్ఓకి కానీ
లేదా ఇంకా ఇవి చేయడానికి కదా మీరు ప్రతిపక్ష పార్టీలు ఉండేది. ప్రతిపక్షం అనేది ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా లబ్ధి పొందకపోతేనే కదా మాట్లాడేది, చెప్పేది, చేసేది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు కుట్రలు కుతంత్రాలు తర్వాత మోసాలు వెన్నుపోట్లతో అధికారంలోకి రావాలని యాస తప్ప అని అన్నారు. ఓకే, రాజకీయంలో ఇలాంటివన్నీ సహజమే, కానీ మీరు పెద్ద కంపెనీలను రాజకీయవేత్తలను మీరు ఇబ్బంది పెడితే పర్వాలేదు, కానీ పేద ప్రజలను ఇబ్బంది పెట్టద్దని. ఎవరికైతే పెన్షన్స్ గతంలో వచ్చాయో వాళ్ళను కంటిన్యూ చేయండి. వాళ్ళకి ఏదైనా డిఫెక్ట్ ఉంటే మీ జన్మభూమికి ఏమిటో కదండి, స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళతోటి లేదా అధికారులతోటి ఇన్వెస్టిగేషన్ చేయించి రికార్డ్స్ అన్ని తెప్పించుకొని చేయమని చెప్పి మీరు కలెక్టర్ని ఆదేశించండి. ఇలాంటి కంప్లైంట్ వస్తే మీకు కలెక్టర్ గారి దృష్టికి వెళ్తాయి ప్రతిదీ, కానీ ఆయన పట్టించుకోరు. ఏపీలో కలెక్టర్లు ఎవరు కూడా సరిగా పట్టించుకోవడం లేదు. అంతా తెలుగుదేశం ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేస్తున్నారు కలెక్టర్లు. అట ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. వాళ్ళ యొక్క డ్యూటీలను వాళ్ళు చేసుకునేట్టు చేయండి. ప్రతి మినిస్టరు, ప్రతి వాళ్ళు, ప్రతి ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారు. అలా కలెక్టర్ అనే వ్యక్తి డిస్ట్రిక్ట్ పెద్ద, ఆయనకు ఒత్తిడి చేసి తెలుగుదేశంకు సంబంధించిన ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు చేయడం వల్ల ఇలాంటి చిన్న చిన్నవన్నీ చాలా జరుగుతున్నాయి. కాంట్రాక్టులు ఇటీవలనే నేను చూశాను, ఇక్కడ బనగన్పల్లి ఎమ్మెల్యే గారు చాలా చాలా మంచి మనిషి, ఈజ్ ద బిగ్గెస్ట్ హానెస్ట్ మ్యాన్ రెడ్డి గారు. ఆయన సమస్యల మీద బాగా పోరాడతాడు. ఆయన ఎక్కడ చూసినా ఆయన బస్టాండ్లలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, గనుల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ సావధానంగా రామ్కో సిమెంట్లో కూడా ఆయన వచ్చి పాల్గొనడం జరిగింది. చాలా మంచి మనిషి వ్యక్తికి కొంత మీ కార్యక్రమంలో పాల్గొనలేదని అలక పొందాడు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేకి ఏ పరిధి ఉంటుందో, ఎమ్మెల్యేకి వాళ్ళకు తగినటువంటి ప్రతిపక్షమైనా లేదా పాలక పక్షమైనా తప్పనిసరిగా వాళ్ళ పవర్స్ వాళ్ళకు ఇవ్వాలి. అంతేగాని మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మీ టీడీపీ వాళ్ళకు బడ్జెట్కు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇవ్వడం, తర్వాత మీ ప్రతిపక్షాలు చెప్తేనే రోడ్లు వేయడము, కాంట్రాక్ట్లు ఇవ్వడము, ఇవన్నీ కరెక్ట్ కాదండి. దయవుంచి నేను చెప్పేది ఏంటంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చేయవలసినటువంటి పని ఏంటంటే, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, ఎవరికీ అతీతం కాము, అందరికీ సమానంగా చూస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయమని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్న నా పేరు వైచందకేశ్వర రెడ్డి, సామాజిక కార్యక్రమం. నమస్తే, నమస్తే.